హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఇది నిజానికి అనూహ్యమైన పరిణామం ఏమీ కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి మీదైనా నిందారోపణలు వస్తే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం, నేరం రుజువైతే శిక్ష విధించడం అన్నది పూర్తిగా న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉండాలి. కానీ మన సమాజంలో న్యాయ రక్షణ వ్యవస్థలను రాజకీయ పార్టీలు ప్రభావితం చేసే సంస్కృతి మొదలై చాలా కాలమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుండి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ మీద మాత్రమే కాక జనసేన పార్టీ ఆవిర్భావంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే అసలు చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్టు చేశారు? ఆయన మీద మోపబడిన కేసులేమిటి అన్నది ఒక్కసారి పరిశీలిద్దాం. సెప్టెంబర్ 9వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. సిఆర్పిసి సెక్షన్ 50(1) నోటీస్ సర్వ్ చేశారు. ఇది సిఐడి డిఎస్పి ధనంజయుడి పేరు మీద వచ్చింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. చంద్రబాబు నాయుడిపై సెక్షన్ 166, 167, 120B, 418, 420, 466, 471, 201, 109, 409, 109R(W), 34 and 37 IPC, 25, 12, 13, 2R(W), 13(1C)D ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1998 కింద కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్పై కేసులు నమోదు చేశారు. అండర్ సెక్షన్ 50(1)(2) సిఆర్పిసి కింద సిఐడి నోటీసులు ఇచ్చారు. 2015లో స్కిల్ డెవలప్మెంట్ సిమెన్స్ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది. సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,356 కోట్ల రూపాయలు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% ఉంది. 371 కోట్ల రూపాయలు దారి మళ్ళాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వం 2020 ఆగస్టులో విచారణకు ఆదేశించింది. మంత్రివర్గ ఉపసంగంతో విచారణ జరిగింది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్ విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది. 2021 డిసెంబర్ 9న ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. అయితే సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు నాయుడిని నాటకీయ పరిణామాల మధ్య రాష్ట్రమంతా హైడ్రామా సృష్టించి అరెస్టు చేయగా సెప్టెంబర్ 10వ తేదీన న్యాయమూర్తి సమక్షంలో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబుకు బెయిల్ ఇస్తారా లేక శిక్ష ఖరారు చేస్తారా అనేది చూడాల్సిందే. 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడిని శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేసి తిప్పడం పట్ల ఇప్పటికే టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.